मेदक जिला निजामपेट मंडल परिधिलोनी नंदिगामा निजामपेट नस्कल रामपूर बच्चराजपल्ली तीपनगुल्ला कल्वकुंट्ल ग्रामालकु संबंधिंची 36 मंदि लब्धिदारुलकु कल्याण लक्ष्मी चेक्लनु अंदजेशारु मेदक एम्मेल्ये पद्मा देवेंदर रेड्डी अनंतरं निजामपेट मंडल केंद्रंलो पीएससी सब सेंटर्कु आमे भूमि पूज चेशारु मेदक जिला निजामपेट मंडल में एमएलए पद्मा देवेंद्र रेड्डी पर्यटन मंडल परिधि नंदिगामा निजामपेट नस्कल रामपूर बद्रजपल्ली तिप्पनगुल्ला कल्वकुंट्ल ग्रामालकु संबंधी 36 मंदि लब्धिदारुलकु कल्याण लक्ष्मी चेक्कुलनु पंपिणी चेशारु अनंतरं निजामपेट मंडल केंद्रंलो पीएचसी सब सेंटर को भूमि पूज चेशारु ई संदर्भंगा एमएलए पद्मा देवेंद्र रेड्डी मात्लाडुतू 29 राष्ट्रंगा एर्पडिन तेलंगाणा राष्ट्रं आविर्भविंचिन तर्वात भारतदेशंलोनि मिगता राष्ट्रालकु आदर्शंगा तेलंगाणा राष्ट्रं निलिचिंदन्नारु ఇప్పుడు జరుగుతున్న రెండో విడత కంటివెలుగు 2014 లో మిషన్ భగీరథ రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి పథకాలతో కంటి వెలుగు కార్యక్రమం ప్రతి గ్రామంలో డాక్టర్లు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పథకాన్ని కొనియాడారని మానవ సమాజానికి కంటి చూపు ఎంతో ముఖ్యమన్నారు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కళ్యాణి లక్ష్మి పథకం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించడం గొప్ప విషయమని ప్రతి ఆడబిడ్డ ఉన్న వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణి లక్ష్మి పథకం కింద తన సొంత మేనమామలాగా 1,116 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు త్వరలోనే కాళేశ్వరం కాల్వ ద్వారా నిజాంపేట మండలానికి రైతుల వ్యాపారానికి సాగునీరు అందించే విధంగా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ తహసీల్దార్ గంగప్రసాద్ మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు ఆర్ఏ యూసెఫ్ గ్రామ సర్పంచ్ లద్దా ప్రీతి అనుష అమరసేనారెడ్డి అరుణ్ పంగ కవిత సొసైటీ చైర్మన్ బాపురెడ్డి ఎంపీటీసీలు లహరి రెడ్డి బాలరెడ్డి సురేష్ కోషన్ మెంబర్ గౌస్ బీఆర్ఎస్ నాయకులు మౌరం రాజు సంగుస్వామి రంజిత్ గౌడ్ బిజ్జా సంపత్ జిల్లా లక్ష్మణ్ గౌడ్ కిష్టారెడ్డి నాయిని మహేష్ తాడెం మహేష్ మల్లేశం నగేష్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు 17 లక్షల మందికి లబ్ధిదారులకు తెలంగాణలో ఈ పథకము అమలు చేయడం జరిగింది డెఫినెట్ గా ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది అదే విధంగా రైతు బంధు అయితే ఇప్పటికి 10 ఎకరాలల్లో కూడా రైతు బంధు 10 పైసలు పడినాయి ఎకరానికి 5000 చొప్పున రైతులకు కరెంట్ ఇస్తూనే మరి వ్యాపారానికి అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తూ రైతు బంధును విడివడం జరుగుతా ఉంది పెట్టుబడి కప్పలపాలు కాకుండా రైతు పంట వండించుకోవడానికి అనుకూలంగా ఈ రైతు బంధు ఇస్తా ఉన్నాం అంతే కాకుండా పంట వండినాక కూడా అసలు ప్రభుత్వమే కొంటా ఉండదు కొన్నాక పైసలు కూడా వాళ్ళ రైతుల ఖాతాలోకి వేయడం జరుగుతా ఉంది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగదని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకే రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకొని రైతులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తా ఉన్నారు తప్పకుండా రాబోయే కాలంలో నీళ్లు కూడా అంటే వ్యాపారానికి నీళ్లు కూడా ధర్మారం వరకు నార్లపూర్ వరకు కాలువలు అయిపోయినాయి వాటి ఇప్పుడు తొందరలోనే నీళ్లను కూడా అందిస్తాం మండలానికి కూడా నీళ్లొచ్చే ప్రక్రియ మొదలైంది కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈ మండలానికి రామన్పేట మండలానికి కూడా ఇరిగేషన్ కూడా అంటే వ్యాపారానికి కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వాటి కూడా అందజేస్తాం